ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యం అతని ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ రకమైన ఆహారం తీసుకున్నా మీ శరీరం దానితో పనిచేస్తుంది. మనం తినే అనేక ఆహారాలు ఆరోగ్యకరంగా ఉంటాయి, కానీ ఆ ఆహారాలను మనం సరైన సమయంలో తీసుకోకుంటే అది శరీరానికి హానికరం. అలాంటి ఆహారంలో పాలు ఒకటి. పాలలో కాల్షియం, విటమిన్ ఏ, B12, రైబోఫ్లావిన్, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శరీర పనితీరుకు చాలా అవసరం. రోజూ పాలు తాగడం వల్ల దంతాలు మరియు ఎముకలు దృఢంగా ఉంటాయి, ప్రోటీన్ లోపాన్ని నివారిస్తాయి, శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి, ఒత్తిడిని దూరం చేస్తాయి మరియు నిద్ర సమస్యలను నివారిస్తుంది. కానీ ఆ పాలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది శరీర ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తినే ముందు లేదా తరువాత పాలు తాగితే అది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చేపలు మరియు చికెన్. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో చేపలను కలపకూడదని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. ఎందుకంటే చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి మరియు ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. పాల ఉత్పత్తులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటాయి, కాబట్టి వాటిని కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణం మరియు కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఉద్దిపప్పు. పప్పులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సాధారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదనంగా పాలు తీసుకున్నప్పుడు జీర్ణ ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతుంది మరియు మీరు కడుపు నొప్పి, వాంతులు మరియు ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే పప్పు తిన్నాక పాలు తాగకూడదని అంటారు. కావాలంటే పప్పు తిన్న 2 గంటల తరువాత పాలు తాగొచ్చు. సిట్రస్ పండ్లు. పాల ఉత్పత్తులను నారింజ, ద్రాక్ష పండు, నిమ్మకాయలు మరియు లీచీ వంటి సిట్రస్ పండ్లతో ఎప్పుడూ కలపకూడదు. ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్లోని యాసిడ్ పాలను పొట్టలో విషపూరిత పదార్థాలుగా మార్చడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో జలుబు, దగ్గు మరియు అలర్జీలు కూడా సంభవించవచ్చు. ఈ సమస్యలు ఉన్నవారు మీకు తెలియకుండా అరటిపండ్లు తినకండి. నువ్వులు మరియు ఉప్పు మీరు తినే ఆహారంలో ఉంటే ఆ భోజనానికి ముందు లేదా తర్వాత కనీసం 2 గంటల పాటు పాలు మరియు పెరుగు తినవద్దు. ఎందుకంటే ఇది శరీరానికి హానికరం. ముఖ్యంగా ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది మరియు మరింత తీవ్రతరం చేస్తుంది. పాలకూర లేదా పనసపండ్లు. పాలకూర మరియు పనసపండ్లు చాలా మందికి బాగా ఇష్టమైనవి. అయితే వీటిని తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి మీకు మేలు చేసే బదులు కీడు చేస్తాయి. ముఖ్యంగా వీటిని తీసుకుంటే కిడ్నీ రాళ్లు, చుండ్రు, దురద, తామర, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి. ముల్లంగి పాలు. ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఎందుకంటే పాలు శరీరంలో విషతుల్యమై చర్మ వ్యాధులకు దారితీస్తాయి. కాబట్టి ముల్లంగి తిన్న 2 గంటల తర్వాత పాలు తాగాలి.